వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్కోట్ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక ఎన్నో ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నామని తీవ్ర మనోవేదనకు గురైన విద్యార్థులు రోడ్డెక్కి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రజాప్రతినిధులకు సైతం వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు సౌకర్యం అధ్వాన స్థితికి చేరటంతో ఆర్టీసీ అధికారులు సైతం బస్సులు నడిపేందుకు సస్యమీర అంటున్నారని విద్యార్థులు వాపోతున్నారు. చిన్నపాటి వర్షం వచ్చినా బెల్కొట్టూరు వాగు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు సైతం నిలిచిపోయిన సంఘటనను కోకెళ్లలు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు రోడ్డు సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నారు. చిన్న కదా అదే సార్ ఎందుకు వేరే ఊళ్ళో అన్ని రోడ్లు సార్ జై 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 జై.
వంతెనా కొంచెం వర్షం పడ్డైనా వంత బాగొస్తుంది, బాగొస్తే అక్కడ ఇక్కడ రాకపోక లాగిపోతున్నాయి. ఆగిపోవడం వల్ల ఎన్నో రోజులు రాత్రులు ఇక్కడ గడిపిన రోజులు చాలా మంది ఆ సమస్యను కూడా తొందరగా ఇది చేయాలని కోరుకుంటున్నారు. అదే ఈ రోడ్డు సమస్య చాలా రోజుల నుంచి ఇది చేసిన లాస్ట్ ఇయర్ కరణకోట్ నుంచి తాండూరాకు రోడ్డు బాగాలేదు. ఈ రోడ్డు మొత్తం 4 కిలోమీటర్ల గుంతలు పరమ ఘోరంగా ఉంది. దీని నుంచి గత సంవత్సరంలో కూడా ఎమ్మెల్యే గారికి మాట్లాడితే ఆ రోజు అన్నారు సార్ వేపిస్తామని చెప్పిండ్రు. చెప్పిన చాలా సమస్యలు అవుతున్నాయి ఈ రోడ్డు వల్ల. ఆటోలు కానీ బోల్తా అడడం కానీ, లారీలు కూడా అడ్డదోలుగా రావడం కానీ, మా ఊరికి బస్సులు కూడా రావడం లేదు సరిగా. ఆ బస్సుల దగ్గరికి వెళ్ళి అడిగితే రోడ్డు వేపి ముందు వేపిస్తా అంటే రోడ్డు మేమే వేపేయడానికి అందరినీ ఎన్నుకున్నది. చెప్పండి సార్, అదే మా సమస్యకి ఎవరు కారణం? ఎవరికన్నా ఏమన్నా పడ్డారు? ఏమన్నా బాధ్యులు స్టూడెంట్స్ సార్? రోజు పొద్దున సాయంత్రం స్టూడెంట్స్కి ఏమన్నా అయితే ఎవరు సార్ బాధ్యులు? వాళ్ళే చాలా పూర్ స్టూడెంట్స్ ఉంటారు. దీని కారణంగా మొన్న ఆటో బోల్తాడి ఒక బైక్ యాక్సిడెంట్ స్కిడ్ అయ్యి పడిపోయింది. ఎవరు సార్ వాళ్ళకి అందరికీ బాధ్యులు? ఈ రోడ్డు మొత్తం గుంతలు గుంతలు, బస్సు కూడా కింద ఆంతుంది, డ్రైవర్లు కూడా ఎవరం రావడం లేదు మా బస్కి. బస్సులు సరే రావడం లేదు, అడుగుతేనేమో.